హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు అలాగే మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది కూడా మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు ఆ బిజినెస్ ఏంటి తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ని ఇప్పుడే కనుక విజిట్ చేసి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ చేయండి ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక హౌస్ హుక్స్ మేకింగ్ బిజినెస్ అనమాట గార్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది హౌస్ హుక్స్ అనేది ఎక్కువగా ఉమెన్ బ్లౌజెస్ టాప్స్ ఫ్రాక్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఈ బ్లౌజ్ హుక్స్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తోను అలాగే కాపర్ తోనూ ఎక్కువగా తయారు చేస్తారు వీటికి గార్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ అనేది ఉందనమాట ఇక ఈ బ్లౌజ్ హుక్స్ మ్యానుఫాక్చరింగ్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ అయితే ఏంటి మిషనరీ అయితే ఏంటి అనేది చూద్దాము మొట్టమొదటిగా మనకు మిషనరీ వచ్చేసి హుక్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది ఇది హై స్పీడ్ తో ఉన్నటువంటి ఆటోమేటిక్ ఫీడింగ్ ంగ్ డివైజ్ అనేది మనం తీసుకుంటే బాగుంటుంది అలాగే ఆటో స్టాప్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఫాల్ట్ గా రన్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆగిపోవడం అనేది మిషనరీ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకు కావాల్సింది రా మెటీరియల్ అనమాట కాపర్ వైర్ అనేది కావాల్సి వస్తుంది అలాగే ప్రొక్యూర్ ఎస్ డబ్ల్యూ జి ట్వంటీ ట్వంటీ వన్ గేజ్ ఐరన్ వైర్ అనేది కావాల్సి వస్తుంది నెక్స్ట్ మనకి ప్యాకింగ్ మెటీరియల్ అనేది కావాలి అలాగే ఫినిష్ అయినటువంటి బ్లౌజ్ హుక్ ని క్లీనింగ్ చేయడానికి పాలిషింగ్ కి మనకి కెమికల్ అనేది కావాల్సి వస్తుంది ఇక వెరైటీ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కాపర్ వైర్స్ అనేది మనకి కావాల్సి వస్తుంది ఇది మన లోకల్ హోల్సేల్ మార్కెట్ లోనే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన స్థలం వచ్చేసి పది అడుగులకి పన్నెండు అడుగులు ఉన్నటువంటి స్థలం అయితే మనకి సరిపోతుంది అనమాట హుక్ మేకింగ్ మిషన్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది అంటే గనక ఇది ఆటోమేటిక్ బ్లౌజ్ హుక్ మేకింగ్ మిషన్ అనమాట మనకి నూట పది నుంచి నూట ఇరవై ఈసెస్ ప్రొడక్షన్ అనేది ఒక నిమిషంలో జరుగుతుంది అనమాట మనకి ఈ మిషనరీ అనేది లో ఆపరేటివ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఎక్కువగా ఉంటుందనమాట మార్కెటింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటే గనక హోల్సేలర్స్ మరియు రీటైలర్స్ అనమాట అలాగే గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు టైలరింగ్ చేసే వాళ్ళు అనమాట అలాగే ఫ్యాషన్ బొటిక్స్ వీళ్ళందరూ కూడా మన యొక్క టార్గెటెడ్ కస్టమర్స్ అలాగే ఇంటి దగ్గర నుంచే టైలరింగ్ చేసే వాళ్ళు కూడా మన యొక్క టార్గెటెడ్ కస్టమర్స్ అనమాట ఇక బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే గనక మనము తయారైనటువంటి బ్లౌజ్ ని ఎక్కువగా హోల్సేల్ మార్కెట్ లో సేల్ అనేది చేయవలసి వస్తుంది అలాగే టైలరింగ్ షాప్స్ ఇంటి దగ్గర నుంచే కొంతమంది డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు అలాగే బోటిక్ షాప్స్ గార్మెంట్ ఫ్యాక్టరీస్ వీళ్ళందరూ కూడా మనము డైరెక్ట్గా వెళ్లేసి అప్రోచ్ అయ్యి వాళ్ళకి సేల్ అనేది చేయొస్తుంది అదే అలాగే మనము గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మెయింటైనింగ్ చేయాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్లో మనము అమెజాన్ ఇండియా మార్ట్ ఈబే ఫ్లిప్కార్ట్ ట్రేడ్ ఇండియా ట్రేడ్కి అలీ ఎక్స్ప్రెస్లలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మన బ్లౌజ్ హుక్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ డీటెయిల్స్ అలాగే ప్రైజెస్ కనుక మెన్షన్ చేస్తే ఆన్లైన్లోనే ఎక్కువగా సేల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మీకు జీఎస్టీ అనేది ఉండాల్సి వస్తుంది ఇక ఈ బిజినెస్కి కావాల్సినటువంటి బడ్జెట్ విషయానికి వస్తే కనుక మినిమం మనకి రెండు లక్షల రూపాయలు ఉంటే కనుక ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ కాపర్ వైర్ అయితే ఏంటి అలాగే ప్రొక్యూర్ ఎస్డబ్ల్యూజి ట్వంటీ ట్వంటీ వన్ గేజ్ ఐరన్ వైర్ అయితే ఏంటి ప్యాకేజింగ్ మెటీరియల్ కెమికల్ ఫర్ పాలిషింగ్ ఇవన్నీ కూడా మొత్తానికి మనకి రెండు లక్షల రూపాయల్లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోతుంది అనమాట ఇక మనకి కావలసినటువంటి రా మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ వైర్స్ వచ్చేసి లోకల్ హోల్సేల్ మార్కెట్లోనే మనకి దొరుకుతాయి అనమాట సో ఇక అందరూ ఆలోచించేది ప్రాఫిట్ ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ అనేది ఎలా ఉంటాయి అంటే కనుక మనకి ఓవరాల్గా మార్కెటింగ్కి ప్రొడక్షన్కి రా మెటీరియల్కి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అలాగే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ రెంట్ కావచ్చు అన్ని కలిపి ఎక్స్పెన్సెస్ పోగా మనకి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట అంటే మనము లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి నలభై వేల నుంచి అరవై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్లో ఉంటుంది అనమాట బ్లౌజ్ హుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ అయితే ఏంటి రా మెటీరియల్ అయితే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్